తెలంగాణ ముద్దుబిడ్డ సిద్దిపేట నుంచి పెద్దలందరికీ కౌన్సిలర్లకు కలెక్టర్లకు నా తోటి చాలా సమకూర్చి ఆత్మీయతతో ఈ పూలమాల వస్తున్నారు హరీష్రావు గారికి సూచిగా భవిష్యత్తు ప్రయాణాన్ని చూపించిన రెండు కార్యక్రమాన్ని అద్భుతంగా నేను సంతోషంగా ఇస్తున్నారు पंडगलागा अंबेडकर पुट्टिननाडु इवाल निजंगा अंबेडकर गारु कललुगन्न कार्यक्रम दलित जाति उद्धरणलो अद्भुतमैनटुवंटि कार्यक्रम देशानिके आदर्शमैन दलित बंधु कार्यक्रमान्नि प्रारंभिंचुकोवडं चाला संतोषंगा उंदी। अयिते मा अधिकारुलु మిమ్మల్ని పదే పదే బతిలాడి ఉంటారు, కొద్దిగా విసిగించి ఉంటారు. ఎందుకోసం విసిగించడమంటే మీరు గెలిచి తీరాలని, అంతకు మించి మాకు వేరే ఉద్దేశం ఏముంటుంది? మా మాణిక్యనో లేకపోతే మా బాలమల్లు గారో అరే గీడ పెట్టుకోబోయి, గీ దుకాణం పెట్టుకోబోయి, లేకపోతే గీ బండ్లు వద్దుబోయి అని అంటాం. ఎందుకు వద్దంటాం? ఇచ్చేది ఏదన్నా ఇచ్చి మీ చేతిలో పెట్టి దండం పెట్టచ్చు, మా దాన్ని పోయేది ఉందా? అట్లా కాదు కదా. మా లక్ష్యం నిజంగా మీ జీవితంలో వెళ్తురు రావాలి, నిజంగా మీరు బాగుపడాలి, మీకు ఒక సంతోషం కలిగి మీరు పైకి వచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే ఈ పథకం పెట్టిన దానికి ఒక సార్థకత అని ఏర్పడుతుంది. మీకు మేలు చేయాలి, సాయం చేయాలి, మీరు బాగుపడాలి, మీరు 10 మందికి ఆదర్శంగా ఉండాలి, మీ చేతి కింద ఇంకో 10 మంది బతకాలనే తనలాట తప్ప వేరే కానే కాదు. సో ఏది ఏమైనా మీ అందరికీ పేరు పేరు నా శుభాకాంక్షలు. కొద్దిగా దయచేసి కంకే అయితే మంచిగా చెప్పిండు, మళ్ళా ఏడాదికి 10 లక్షలు చేసి చూపిస్తా సార్ అన్నాడు. మరి చేసి చూపించాలి, మమ్మల్ని పిలిచి బుక్కెడు అన్నం పెట్టాలి. పెడతావా? అన్నం పెట్టావా లేదా? రాయనర్సును మమ్మల్ని వెళ్తావా? మీ కౌన్సిలర్ సాబ్ ఎవరు? చంద్రం, ఇద్దరు మంచిగా చూసుకోయాను, రోజు నిగ్రాన పెట్టు. వీలైతే మీరు అందరు నాకు ఒక చిన్న ప్రతిజ్ఞ చేయాలి. ఇప్పటి నుంచి చెడు అలవాట్లన్నీ బంద్. బంద్ చేస్తారా? నిజమా? ఎవరి మీద పెడతారు? ఎవరి మీద పెడతారు? నీ మీదనా? నీ మీద నా మీద పెట్టు. పెట్టాంటారు, బంద్ చేయమన్నట్టు కొంచెం కంట్రోల్ చేసుకోండి. బంద్ చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. రూపాయికి రూపాయి జనరల్గా ఎట్లుంటుందంటే డబ్బు అనేది 10 రూపాయలు నీ దగ్గర ఉంటే 11వ రూపాయి అవుతుంది, 20 ఉంటే 25 అవుతాయి, 100 ఉంటే 120 అవుతుంది. కానీ అసలే లేకపోతే ఏం కాదు. మీరు అట్లా ఇలా అప్పు కట్టేది లేదు, బ్యాంకు కట్టేది లేదు, కిస్తి కట్టేది లేదు, వచ్చిన ప్రతి పైసా మీదే. మరి రాగానే పొద్దుకి తాగుడు బుక్కులు పెట్టరా? దాన్ని జమ చేసుకోవాలి, ఓ చిట్టు వేసుకోవాలి, ఓ ప్లాట్ కొనుక్కోవాలి, ఏమి పిల్లలకు చదువులు మంచిగా చదివిపియాలి. అట్లా రూపాయి రూపాయి జమ చేయండి. ఇక వచ్చినాయి కదా, సాయంత్రం గిరాకీ వచ్చింది అనుకో, ఇక ట్రాక్టర్ దున్నుతావు, తీసుకుపోతావు. రేపు దున్నగానే రేపు రోజు 1000 రూపాయలు వస్తాయి. 1000 రూపాయలు అయితే ఏం చేస్తావు? ఖర్చు పెట్టుడేనా? 1000 పక్కకు పెట్టుకోవాలా వద్దా? ఓ చిట్టు వేసుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి, ఓ ప్లాట్ కొనుక్కోవాలి. రేపు ట్రాక్టర్ ఏదైనా మరమ్మత్తు వస్తుంది అనుకోకుండా ఒక టైర్లు మార్చాలి. మరి పైసలు లేకపోతే మళ్ళీ ఎట్లా మారుస్తావు? అప్పు తెచ్చినాం అనుకో, మళ్ళీ మిక్తి అవుతుంది. అందువల్ల మీరు సంపాదించిన డబ్బును బ్యాంకులో వేసుకోండి, ఒక చిట్టు వేసుకోండి, లేదా ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంకో మీ భార్యకు ఒక చిన్న వ్యాపారం పెట్టి 50,000 జమ అయినాయి, ఇంటికాడ భార్యకు కిరాణం దుకాణం పెట్టి 2 కుట్టు మిషన్లు కొని ఆమెను 2 పనులు చేసుకుంటుంది కదా మీ భార్య. అట్లా మీరు ఇంత లేదు 1 ఎకరం భూమి కొనుక్కోరు మెల్లగా. అట్లా చేయాలి తప్ప వచ్చినవి వచ్చినట్టు రోజు దావతులు, చుట్టాలు, పోషమ్మ తల్లి, మైసమ్మ తల్లి, లేకపోతే ఆడబిడ్డలను పిలుచుడు, పొట్టేళ్ళు పోసుడు, దావతులు పెట్టారా? ఖరాబ్ చేయొద్దు మా డబ్బులు. దయచేసి డబ్బులు మీరు జాగ్రత్తగా పైకి రావాలి. ఎవరన్నా చేస్తారా? మీరు కలరన్న గందరాకి నీ 10 లక్షలు ఇస్తారు గవర్నమెంట్ అని ఎవరు దరఖాస్తు పెట్టింది కాదు, దండం పెట్టింది కాదు, కలగన్నది కాదు, ఉద్యమం చేసింది కాదు, పోరాటం చేసింది కాదు, ఆలోచనకు అందని ఊహకు అందని పనిని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసింది. దాన్ని అందిపుచ్చుకొని మీరందరూ ఆనందంగా సుఖంగా 10 మందికి ఆదర్శంగా ఉంటే మేము ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కుటుంబాలకు ఎక్కువ సాయం చేయాలనుకుంటున్నాం. మీరు అదృష్టవంతులు, మొదటి దఫాలోనే కలిగింది మీకు. ఫస్ట్ లాటరీలో మీకే వచ్చింది. ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ 1500 మందికి ఇస్తాం. ఇట్లా నిరంతర ప్రక్రియ జర కుడియడం అవుతుంది కానీ ప్రతి కుటుంబానికి అందించాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం.